500 కోట్లు కావాలి. దేనికి? రైతుల రుణమాఫీ చేయడం కోసం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన డబ్బులు ఎంత అంటే 49,500 కోట్లు కావాలి. ఇది ఎస్ఎల్బికి సంబంధించి క్లియర్ కట్గా రిపోర్ట్ ఇచ్చింది. దీని తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక సభలో నేరుగా వారు మాట్లాడిన అంశమే ఏంటి అంటే రుణమాఫీకి సంబంధించిన ఎపిసోడ్లో అసలు ఏంటి అని అడిగిండు. అడిగితే 40,000 కోట్ల రూపాయలు కావాలి, ఈ 40,000 కోట్ల రూపాయలు ఉంటే చాలు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రుణమాఫీ చేయొచ్చు అనేది ఎవరు, ముఖ్యమంత్రి గారు ఒక సంవత్సరం ఈ కడుపు మార్చుకుంటే సరిపోతుంది, ఖచ్చితంగా మనం రైతులకు రుణమాఫీ చేస్తామంటూ ముఖ్యమంత్రి గారు అన్నమాట. ఒకటి. రెండోది ఏంది అంటే ఇదే బడ్జెట్ను క్యాబినెట్కు సంబంధించి ఏం చేసిందంటే 31,000 కోట్లకు దీన్ని కుదించేసింది. కుదించేసిన తర్వాత అసలు వాస్తవానికి తెలంగాణలో ఉండే 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాల్సిన దానికి కావాల్సిన బడ్జెట్ 49,500 కోట్లు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అంటే పూర్తి స్థాయిలో క్యాబినెట్ ఎంత డిసైడ్ చేసింది అంటే అది ఆర్థిక కొరతనా లేకపోతే ఏంటిది అనేది మనకు సంబంధం లేదు, కానీ ప్రభుత్వం అసలు నిజానికి చేయాల్సింది 49,000 కోట్లు వ్యవసాయానికి సంబంధించిన రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేయాలంటే ఇంత బడ్జెట్ అవసరం. దాన్ని క్యాబినెట్ ఇంతకు చేసింది. దాని తర్వాత ఏం చేసింది అంటే ఇక నిండు అసెంబ్లీ సాక్షిగా అయ్యో గింత కుదించింది బడ్జెట్లో 26,000. దాని తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు 17,933 ఆగిపోయింది. అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు, తెలంగాణ రైతులు, ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో ఏదైనా తప్పుందా? ఒకసారి మీరే చూడండి. ఇక్కడ ఎస్ఎల్బికి సంబంధించి ఎంత? 49,500 కోట్లు కావాలి. ఆ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ 40,000 కోట్లు, కేబినెట్ స్టేట్మెంట్ 31,000 కోట్లు, నిండు అసెంబ్లీలో వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రానికి సంబంధించి రైతులకు కేటాయించింది 26,000 కోట్లు, వీళ్ళు చేసింది ఎంత? 17,933 కోట్లు. సో ఇది క్లియర్ కట్గా కూడా ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలకు అంశం అర్థమైంది. సో ఇది అసలు వాస్తవం ఏంది అంటే మీకు రుణమాఫీ కావాలంటే ఇన్ని డబ్బులు కావాలి, ఇంత కావాల్సిందని ఇంత కుదించిల్లు అంటే ఇప్పుడు 70 లక్షల మంది రైతులు ఉన్నారనుకుందాం. ఈ 70 లక్షల మంది రైతులకు సంబంధించి దీన్ని కుదిస్తే ఎంతమంది అవుతారు? 30 లక్షలో 20 లక్షలో అవుతారు. ఇక్కడితో ఆగిపోతుంది. ఎందుకంటే బడ్జెట్ మనం ఏదైనా సమతుల్యంగా చేయాలి, కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు ఎక్కడ కనబడుతున్నాయంటే లేని పరిస్థితి. ఇక ఈ రచ్చ ఎక్కడ దాకా వచ్చిందంటే ఇగో ఇక్కడ దాకా వచ్చింది. ఆ రచ్చ ఇగో ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ ఎందుకు ఏం జరిగిందంటే మళ్ళీ చెప్తా. ఏంది ఫస్ట్, ఇక్కడ నేను హరీష్ రావు స్టేట్మెంట్కి వెళ్తా. రేవంత్ దైవద్రోహం, హరీష్ రావు పరిహారం. ఏంది? దేవుళ్లపై ఒట్లు పెట్టి మరీ రుణమాఫీ చేయలేకపోయిన సీఎం రేవంత్ను క్షమించాలని కోరుతూ యాదగిరిగుట్టలో పూజలు నిర్వహిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, నేతలు కాలేరు వెంకటేష్, వివేకానంద, లక్ష్మారెడ్డి, గొంగిడి సునీత, దేశపతి, దేవి శ్రీప్రసాద్, ఎర్రొల్లు తదితరులు అంటూ కూడా ఇక్కడ ఎపిసోడ్ను మీరు చూసారు. ఏంది? ముఖ్యమంత్రి గారు సభలలో పార్లమెంటు ఎన్నికలకు ముందు, ఎంపీ ఎలక్షన్స్ ముందు, నేను ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత రుణమాఫీ చేస్తా, చేసి తీరుతా అనే స్టేట్మెంట్ ఇచ్చింది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు. ఎస్, క్లియర్ కట్. యా, ఏమని చెప్పిండు? మా హైదరాబాద్కు దైవం పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసిండు. మేము తెలంగాణ ప్రాంత బిడ్డలను మరో తిరుపతిగా భావించే లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసిండు. గిరిజనులకు సంబంధించి అంటే ఆసియా ఖండంలోనే చరిత్రను నిలిచిన మా రామప్ప దేవాలయం కాడేసిండు.